నమస్కారం. ఇది గోదావరి పుష్కరాల సందర్భం. అన్ని ప్రాంతాల్లో సందడి సంబురం మొదలైంది. ఈసారి పుష్కరాలకు ఒక ప్రత్యేకత ఉంది. అదే మన తెలంగాణలో, మన ప్రత్యేక రాష్ట్రంలో ఆనంద కోలాహలం నడుమ అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాం. మన సంస్కృతి చరిత్ర ఎక్కువగా నదీ పరివాహక ప్రాంతాల్లోనే పరిడవిల్లింది. తెలంగాణలోని బాసర, భద్రాచలం, ధర్మపురి తదితర ప్రాంతాల పుష్కర విశేషాలతో పాటు చారిత్రక నేపథ్యాన్ని మన చరిత్రలో ప్రతివారం అందించబోతున్నారు ప్రముఖ చరిత్ర పరిశోధకులు డాక్టర్ దేవనపల్లి సత్యనారాయణ. ఈ వారం పుష్కర స్పెషల్ మన చరిత్రలో ఖమ్మం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం గురించిన విశేషాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, పుష్కరాల స్పెషల్, గోదావరి పుష్కరాల స్పెషల్ వచ్చింది కాబట్టి ముందుగా మనం ఖమ్మం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి భద్రాచలం గురించి మాట్లాడకపోతున్నాం. అది ఇక్కడికి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది? అంటే మన ప్రేక్షకుల కోసం ఆ ప్రాంతం యొక్క విశిష్టత ఏంటి మా ప్రేక్షకులకు తెలియజేయండి. అయితే భద్రాచలం ఎంత పవిత్రమైన స్థలమో అనేది మనకి తెలుసు అందరికి కూడా. చాలా రెగ్యులర్గా మనకు భక్తులు తెలంగాణ నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా అక్కడికి వెళ్తున్నారు కాబట్టి అది దూరం కూడా తెలుసుకోదగిందే, తెలుసు కూడా అందరికీ. హైదరాబాద్ నుంచి సుమారు 320 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది స్ట్రైట్ అవే ఒకటే రోడ్, ఖమ్మం దాటిన తర్వాత 120 కిలోమీటర్ల దూరంలో అది ఉంటుంది. దాని చారిత్రక నేపథ్యం, తర్వాత పరిసరాల నేపథ్యం అనేది మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. చరిత్ర అయితేనేమో మనకి ప్రతి ఇంటిలో ప్రతి మనిషికి కూడా ఒక పద్యం అన్న రామదాసు పద్యం వస్తుంది. ఈ రామదాసు అనే వ్యక్తే ఈ రాముడికి, భద్రాచలం రాముడికి ఆలయం కట్టించిన నేపథ్యం కూడా మనకి తెలుసు. తర్వాత ఈ రామదాసు ఆయన రాసిన పద్యాలు శతకం, దాశరథి శతకం, దాని నుంచి కొన్ని పద్యాలు చాలామందికి వస్తాయి కాబట్టి. అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఒక మూలకు ఉన్న టెంపుల్ కాదు, అది ఒక ఇంటీరియర్ ప్లేస్లో ఉన్న టెంపుల్ కాదు, చాలా ప్రసిద్ధమైన టెంపుల్ కాబట్టి అందులోనే తెలుస్తుంది. అంటే ప్రతి ఇంటికి చేరింది అని అంటే అది చాలా ప్రముఖమైన దేవాలయం అనేది ఒకటి. తర్వాత అక్కడ ప్రకృతి రమణీయంగా ఉంటుంది. గోదావరి నది అనేది సరే మహారాష్ట్రలో పుట్టి నాసిక్ నుంచి మన రాష్ట్రంలో బాసరలో, ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా బార్డర్లో ప్రవేశించి వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ భద్రాచలం తర్వాత మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోతుంది గోదావరి నది. సో ఇక్కడ ఈ భద్రాచలం దగ్గర గోదావరి నది చాలా అందంగా ఉంటుంది, ఒక ఎస్ ఆకారంలో తిరిగి పోతూ ఉంటుంది అన్నమాట. దానికి కారణం ఏంటంటే ఒక పెద్ద గుట్ట ఈ గోదావరి నది ప్రవాహాన్ని అడ్డుకుంటుంది కాబట్టి గోదావరి నది పక్కకు తప్పుకొని మళ్ళీ గుట్ట చుట్టూ తిరిగి మళ్ళీ ముందుకు సాగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సహజంగా రైట్ అయితే కాబట్టి ఆ గుట్ట మీదనే ఈ దేవాలయాన్ని కట్టించినారు. ఆ గుట్టని భద్ర అని అన్నారు, భద్రగిరి, భద్రాచలం. అచలం అంటే కదలనిది అనేది గుట్ట అని, గిరి అంటే కూడా గుట్ట. సో దాని మీద కట్టారు కాబట్టి అది భద్రాచలం అనే పేరు వచ్చింది దానికి. అయితే ఇది పురాణ సంబంధమైన పేరుగా కూడా చెప్తున్నారు. భద్రుడు అనే ఒక ఋషి తపస్సు చేసిన స్థలం అని, అప్పుడు శ్రీరాముడు వనవాస కాలంలో ఈ భద్రగిరి మీద కూర్చున్నాడు అని, ఆయనకు మోక్షం కల్పించాడు అని, అందుకని దాని పేరు అంటే ఆ పురాణ పురుషుడు ఆ ఋషి పేరు మీద ఈ దీని పేరు భద్రాచలం అనే పేరు వచ్చినట్టు మనకు. అంటే రాముడు అంతకుముందు వైకుంఠ రాముడు అని కూడా అంటారు అన్నట్టుగా విన్నాను. వైకుంఠము అని అంటే సరే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ భద్రాద్రిలో గిరి మీద ఉన్నారన్నట్టుగా విన్నాను నేను ఒక చోట. అయితే వైకుంఠ రాముడు అనేది వైకుంఠము, ఇక్కడ రామదాసుని రాముడు వైకుంఠం తీసుకువెళ్ళాడు అనేది ఒక నమ్మకం. ఓకే, అంటే రామదాస్ అంత గొప్ప సేవ చేశాడు కాబట్టి ఆ దేవాలయాన్ని కట్టించి ఆనాడు ముస్లిం రాజులు, కుతుబ్ షాహీలు, గోల్కొండ కుతుబ్ షాహీ రాజులు ఉన్నప్పుడు ఆ రాజుల కాలంలో ప్రభుత్వపు ధనాన్ని ఉపయోగించి దాన్ని కట్టించడము, ఆ మళ్ళీ ప్రభుత్వాన్ని మెప్పించడము, అంటే ఈయన భక్తికి ముస్లిం ప్రభుత్వం కూడా మెచ్చుకొని ఆయనకి మళ్ళీ రాముడికి, శ్రీరాముడికి కుతుబ్ షాహీలు జాగీరు ఇవ్వడం భూమిని. ఇప్పుడు రాముడి పేరు మీద అక్కడ చాలా మాన్యాలు ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చింది. అంటే గత 350 సంవత్సరాల నుంచి కూడా ఆ ప్రభుత్వం భూములు భద్రాచల రాముడి పేరు మీద ఉన్నాయి. సరే, ఈ సేవలకు గుర్తింపుగా రామదాసును చివరి దశలో రాముడు ప్రత్యక్షంగా పుష్పక విమానాన్ని పంపించి రామదాసుని వైకుంఠానికి తీసుకువెళ్ళాడు అనేది ఒక పురాణ కథనం. అంటే మనం చరిత్ర గురించి మాట్లాడుకునేటప్పుడు పురాణాన్ని పెద్దగా నమ్మము,
ఎందుకు అనంటే చరిత్రకు ఆధారం, మెటీరియలిస్టిక్ ఎవిడెన్స్ కావాలి. వైకుంఠానికి వెళ్ళాడు అని అంటే మనం ఆధారం చూపడం కష్టం కాబట్టి అది నమ్మకంగానే మనం నమ్మకాన్ని గౌరవిద్దాం తప్పకుండా. అట్లనే దాని చరిత్రను చేయవచ్చు. సార్ ఇప్పుడు ఈ విషయాలు చెప్పారు, ఇంకా భద్రాచలంలో ఉన్నటువంటి మరికొన్ని చారిత్రక విశేషాలు ఏమైనా? భద్రాచలం చరిత్రనే చెప్పుకున్నాం. ఓకే, భద్రాచలంలో మనకు కనిపించే దేవుడు సీతారాముడు, కోదండ రాముడు. కోదండం అంటే బాణం ఉండడం అనేది అది. అయితే సీతారాముడు అంటే ఒకే శిల్పంలో రాముడి ఎడమ తొడ మీద సీత కూర్చోవడం అనేది జరుగుతుంది. అంటే ఆ శిల్పం కనిపిస్తుంది మనకి, సీతారాముడు అని అంటాం. అయితే ఈ సీతారాముడు కంటే ముందు చరిత్ర కూడా మనకి అక్కడ తెలుస్తుంది. అదేంటంటే శీతలనాథుడు అనే ఒక జైన తీర్థంకరుడు ఉండేవాడు ఆయన. అంటే జైన మతం అనేది ఒకటి ఉంది కదా, ఈ జైన మతంలో 24 మంది గురువులు ఉంటారు, వాళ్ళని తీర్థంకరులు అంటారు. ఆ మతాన్ని స్థిరీకరించారు కాబట్టి వాళ్ళని దేవుళ్ళుగా కూడా భావిస్తారనమాట. అందులో పదవ తీర్థంకరుడు సుమారు 3000 సంవత్సరాల కింద జీవించినవాడు. ఆయన శీతలనాథుడు ఇక్కడనే ఉండేవాడు. బదలపురి అనే పేరు అప్పుడు ఈ పట్టణానికి, ఈ నగరానికి లేదా ఆ గ్రామానికి ఉండేది. బదలపురి, బదలపురి. ఈ బదలపురిలో శీతలనాథుడు ఉన్నాడు. సరే, ఆయన జైన మతానికి ఒక కార్యకర్త, ఒక పెద్ద మనిషి. అయితే సరే, చరిత్ర మారింది, కాలం గడిచింది. 1665 సంవత్సరం ప్రాంతంలో అంటే సరిగ్గా 350 సంవత్సరాల కింద ఈ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి అనే ఒక గ్రామంలో ఈ రామదాసు అనేవాడు పుట్టినాడు. ఈయన చిన్నప్పుడు ఒక తంబూరా వేసుకొని, ఆ ప్రాంతంలో కోయలు ఎక్కువ ఉంటారు గిరిజనులు, వాళ్లకు సోది చెప్పడం అనేది ఒకటి వస్తుంది, మన భవిష్యత్తును ఊహించి చెప్తారు. ఆ ప్రాంతంలో పెరిగాడు కాబట్టి ఆ తంబూరాను వాయిస్తూ ఊరూరా తిరుగుతూ ఈ రామనామాన్ని జపిస్తూ బతుకు గడిపేవాడు. ఏమైందో ఏమో గానీ ఆయన ఈ ప్రాంతానికి రావడం, భద్రాచలం ప్రాంతానికి రావడం, ఆనాటికి ఒక కోయ పెద్ద మనిషి ఉండేది, ఒక స్త్రీ, పోకల దమ్మక్క ఆమె పేరు. ఆమె ఈ రాముడికి ఆచ్ఛాదన లేదు, గుడి లేదు, లేకపోతే ఒక చిన్న పందిరి వేసి, ఆ రెడ్డిపల్లి అని ఒక గ్రామం ఉంటుంది, అక్కడి నుంచి పెద్దలందరినీ తీసుకొచ్చి ఏదో ప్రయత్నం చేస్తా ఉంది. ఆ క్రమంలో ఈయన వెళ్ళి చూశాడు, నేను ఏదైనా చేస్తే బాగుండు అని అనుకున్నాడు. కానీ నిస్సహాయ స్థితి, ఆయన కూడా పేదవాడే, రామదాసు కూడా సరే. ఆయన తర్వాత మరి రాముడు కరుణించాడో లేకపోతే ఆయన అదృష్టం బాగుంది లేదంటే తెలివి బాగుంది, మొత్తం మీద ఆయన బంధువులు మేనమామలు అని చెప్తుంటారు, అక్కన్న మాదన్నలు అనే వాళ్ళు ఇక్కడ గోల్కొండ కుతుబ్ షా రాజ్యంలో మంత్రులుగా ఉన్నారు. తానిషా నవాబు దగ్గర, తానిషా నవాబు దగ్గర. అంతకంటే ముందు అబ్దుల్లా కుతుబ్ షా అని అనేవాళ్ళు. తర్వాత అబుల్ హసన్ తానిషా, ఈ రెండు రాజుల దగ్గర పనిచేస్తారు వాళ్ళు. అయితే అబ్దుల్లా కుతుబ్ షా దగ్గరగా పనిచేస్తున్నప్పుడు ఈయనను ఆ తహసీల్దార్ ఆ ప్రాంతానికి, భద్రాచలం ప్రాంతంలో హసనాబాద్ అనే పరగణ ఉండేది, దానికి తహసీల్దార్, ఇప్పుడు ఎంఆర్ఓ అంటున్నాం, తహసీల్దార్ పని ఇప్పించారు వాళ్ళు గోపన్న, గోపన్నకు. సరే, ఈయనకు ఇప్పుడు అధికారం వచ్చింది. అవును, అంత గొప్ప అందమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ. మనం చెప్పుకున్నాం గోదావరి చాలా అందంగా, భగవంతుడేమో మరి అట్లాంటి స్థితిలో ఉన్నాడు, ఆచ్ఛాదన లేని స్థితిలో ఉన్నాడు అని కోరింత పొదలు అని అంటారు. కోరింత పొదల్లో ఉన్నారు అంటే జిబ్బు బుషెస్ చెట్లలో ఉన్నాడు. సో ఆయనకు కట్టించాలని అనుకున్నాడు, కోరిక ఉంది కానీ ధనం లేదు. అయితే ఆయన ఎంఆర్ఓ కదా, తహసీల్దార్ కదా, ఆయన దగ్గర ప్రభుత్వం నుంచి వసూలు, అంటే ప్రజల నుంచి, ప్రభుత్వం కొరకు ప్రజల నుంచి వసూలు చేసిన ధనం 6 లక్షల వరహాలు. ఆ వరహాలను ఉపయోగించి ముందైతే కడదాం, గుడి కడదాము, తర్వాత ఏమైతే చూద్దాం, భగవంతుడు నన్ను రక్షించకపోతాడా అన్న భక్తి విశ్వాసంలో కట్టేశాడు అనమాట. టెంపుల్ కట్టినాడు. కట్టిన తర్వాత అది విషయం మరి గవర్నమెంట్ కి తెలియకుండా ఊరుకోదు కదా, తెలిసింది అది ప్రభుత్వం అనుమతి లేకుండా కట్టాడు కాబట్టి అది నేరం అని. సో ఆయనని జైల్లో వేశారు. ఇప్పటికి కూడా మనకి గోల్కొండలో ఆ జైలు కనిపిస్తుంది. అక్కడ 12 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అయితే ఆ క్రమంలో కూడా ఆ జైలు గోడల పైన సీతారాముడి విగ్రహాలు, ఆంజనేయుడు, లక్ష్మణుడి విగ్రహాలు అక్కడ చెక్కినాడు. చెక్కి ఆ క్రమంలో ఊరికే ఉండలేదు ఆయన. ఆయన కీర్తనలు రాశాడు, శ్రీరాముడికి సంబంధించిన కీర్తనలు రాశారు, సుమారు 150 కీర్తనలు రాశాడు. అయితే ఇందులో ఆనంద భైరవి అనే ఒక రాగం కనిపెట్టినాడు ఆయన. రామదాస్. సో భారతదేశానికి అదొక కాంట్రిబ్యూషన్ తెలంగాణ నుంచి. ఆనంద భైరవి రాగాన్ని కనిపెట్టింది రామదాస్ అని అంటే
మనం ఆనందంలో భగవంతుణ్ణి సేవిస్తున్న ఆనందంలో మనం భైరవంలాగా ఊగిపోతూ ఉంటాం అన్నమాట. అచేతన స్థితి, స్థితి. సో ఆనంద భైరవి రాగాన్ని కనిపెట్టినాడు అనేది మరి సంగీత విద్వాంసులు రాసిన సంగతి అది. సో అది రామదాస్కే చెల్లింది, అది తెలంగాణ ప్రాంతానికే దక్కింది అని చెప్పుకోవచ్చు. అవును అవును. అయితే ఆయన అంటే ఆ కీర్తనలు రాశాడు సార్, తర్వాత ఏమైనప్పటికీ కూడా ఆ రాజు బిడ్డ అబ్దుల్లా కుతుబ్ షా బిడ్డ కూడా ఇవి ఇష్టమైన ఆ కీర్తన మొత్తం మీద ఆమె కొంత రికమెండేషన్ చేసింది రాజుతోటి. రాజు ఆమె తండ్రే కాబట్టి ఆయనను ఆయన భక్తికి విడిచిపెట్టే పరిస్థితి. ఇంకొకటి పురాణ కథనంగా ఏం చెప్తారంటే రాముడే సాక్షాత్తు రాముడు లక్ష్మణుడు ఈ జైల్లోకి వచ్చి ఈయన చూసి రాజు దగ్గరికి వెళ్ళి 600,000 వరహాలు చెల్లించి తర్వాత రిసీట్ కూడా రసీదు కూడా తీసుకొని సో రామదాసుని విడిపించారు అనేది పురాణ కథ. ఓకే, అయితే రామ మాడలు అనే టెంకా అంటే మన కాయిన్స్ దొరుకుతున్నాయి మరి. సరే మరి అబ్దుల్లా కుతుబ్ షా ఈయన భక్తికి మెచ్చి విడిచిపెట్టాడు అనేది చరిత్ర. సరే రాముడు వచ్చి విడిపించాడు అనేది పురాణము. బట్ రాముని కాయిన్స్ మాత్రం దొరుకుతున్నాయి ఆ కాలపు. అయితే అవి రాజు చేయించవచ్చు లేదంటే ఈయన కూడా చేయించి ఉండవచ్చు రామదాసే. సో మొత్తం మీద విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత భద్రాచలానికి వెళ్ళి బాగా ఇంకా డెవలప్మెంట్స్ ఎక్కువ చేశారు. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం సార్, రాముడు వచ్చి అంటే పురాణం గురించి మాట్లాడుకుంటే రాముడు వచ్చి అది చెల్లించాడు అని చెప్పేసి ఆ తర్వాత ఆ ఎవరైతే కుతుబ్ షాహి రాజులు ఎవరైతే ఉన్నారో నిజాం రాజులు వాళ్ళు నవాబులు వాళ్ళు కుతుబ్ షాహి రాజులు వాళ్ళు వచ్చి ఈ గుడికి సాయం చేసినట్టుగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే ప్రభుత్వం ఈయన విశ్వాసాన్ని నమ్మింది, ఈయన గొప్పదనాన్ని నమ్మింది. ఎందుకు అంటే ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వానికి కావాలి కాబట్టి. సో ఆ టైంకి మళ్ళీ ఇంకొక రాజు మారాడు 1677 కల్లా ఇంకొక రాజు వచ్చాడు, ఆయన తానిషా. ఈ తానిషా ఇక్కడికి వచ్చి ఒక గవర్నమెంట్ తరఫున ఒక సాంప్రదాయం నెలకొల్పాడు, అదే ముత్యాల తలంబ్రాలు పట్టుబట్టలు. ఈ శ్రీరామ నవమి నాడు ప్రభుత్వం తరఫున స్వయంగా రాజు వెళ్ళి అక్కడ సమర్పించాలి ఆ సేవలో పాల్గొనాలి శ్రీరాముడి కళ్యాణంలో పాల్గొనాలి అనే. చూడండి ఎంత గొప్ప విషయం అనేది, రాముడు ఉన్నాడా లేడా అనేది మనకు అప్రస్తుతం, బట్ రామభక్తి, ప్రజలు నమ్ముతున్నారు, ప్రజల సంక్షేమే ప్రభుత్వానికి కావాలి కాబట్టి ప్రభుత్వం నమ్మింది, నమ్మవలసి వచ్చింది. ప్రభుత్వ అధికారి ఆ కార్యక్రమంలో పాల్గొనడం 350 నుంచి ఆనవాయితీగా వస్తూనే ఉంది. సో అట్లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రం భద్రాచలం, అక్కడ ఇప్పుడు పుష్కర శోభ జరుగుతున్నది, అది విశేషం. సరే ఇప్పుడు ఆ పుష్కరాలకు సంబంధించి అక్కడ భద్రాచలంలో చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా అవి చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ భద్రాచలంతో పాటు ఆ ప్రాంతంలో అంటే జస్ట్ ఆ సరౌండింగ్లో ఇంకేమైనా విశేషమైన ప్రదేశాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. నిజానికి మనం 3000 కిందటనే ఒక బదలపురి అనే ఒక ఇది ఉండేది, అక్కడ మరి జైన తీర్థంకరుడు ఉండేవాడు అని అనుకున్నాం 3000 కిందట. అయితే అంతకంటే ముందు కూడా ఇది చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతమే. ఎందుకు అనంటే నదీ లోయ నాగరికతలు అని మనం మాట్లాడుకుంటాం. అంటే ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడనే సంస్కృతి విలసిల్లుతుంది. నీళ్లుంటే పంటలుంటాయి, పంటలే మరి పశువులకు కావాలి, మనుషులకు కావాలి, అందరికి కావాలి, జీవనాధారం. ఎండాకాలంలో కూడా మరి ఇది జీవనది కాబట్టి అక్కడ ఉండేవి. అయితే అక్కడ మనకు ఉండేది అని మనం అనడానికి నిదర్శనం కావాలి, మనం ప్రూఫ్ చూపించాలి, అట్లయితేనే చరిత్ర. అయితే ఇక్కడ నుంచి ఈ నదికి కింది వైపు కొంత దూరం వెళ్తే ఉష్ణగుండాలు అని వస్తాయి. అంటే అక్కడ భూమిలో నుంచి వేడి నీళ్లు బయటకు వస్తుంటాయి, అది ఉష్ణగుండాలు. అసలు ఉష్ణగుండాలు అంటే ఏంటి? ఉష్ణగుండాలు అని అంటే ఇదంతా కొంత గుట్టల ప్రాంతం కూడా. అయితే గుట్టలు అనేవి ఎట్లా పుట్టినవి, మన కొంత సైన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు పూర్వకాలంలో కొన్ని 100,000 కింద, కొన్ని 200,000 కింద కూడా భూమి నుంచి లావా బయటికి ఎగజిమ్మింది. ఆ లావా వల్ల ఏర్పడిన ఈ శిలలే ఇప్పుడు గుట్టలు. అయితే ఆ అప్పుడు ఏర్పడిన వాటిల్లో కొన్ని ఎయిర్ లైన్స్ కూడా అట్లనే మిగిలిపోయినాయి. అంటే కొంచెం చిన్న చిన్న రంధ్రాలు మిగిలిపోయినాయి భూమి లోపల నుంచి. ఆ రంధ్రాల నుంచి ఈ గుట్టల్లో నుంచి వర్షాకాలంలో పడిన నీళ్లు గుట్టల లోపలికి వెళ్తూ ఉంటాయి. అయితే కింది నుంచి వేడి వస్తుంది భూ గర్భంలో నుంచి. ఈ నీళ్లు ఆ వేడి కలిసి వేడి నీళ్లు ఈ ఊటల్లో నుంచి బయటకు వస్తాడు అని జరుగుతుంది, దాన్ని ఉష్ణగుండాలు అని అంటాం.
సరే దానికి ఇంకా కొంత మనం పురాణం కలిపి మన భక్తిని కలిపి అవి సీతమ్మ స్నాన గుండాలు అని అంటున్నాం. అంటే శ్రీరాముడు వనవాసంకి వచ్చినప్పుడు సీత కూడా ఆయనతో వచ్చింది కాబట్టి ఆమె వేడి నీళ్ల స్నానం ఇక్కడే చేసేది కాబట్టి ఆమెనే వీటిని సృష్టించింది అనేది పురాణం నమ్మకం. అయితే శాస్త్రం ఏమో సైన్స్ ఏమో ఇది ఉష్ణగుండాలకు సంబంధించి. సరే అయితే ఇక్కడ ఈ గోదావరి ఈ ప్రాంతంలో పారుతూ ఉన్నది కాబట్టి అక్కడ నవీన శిలాయుగం కొత్త రాతి యుగానికి సంబంధించిన మానవులు ఆ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకున్నారు అక్కడ ఉన్నారు అనడానికి నిదర్శనంగా అక్కడ వాళ్ళు వాడిన ఆయుధాలు కనిపిస్తున్నాయి. ఆనవాళ్ళు అది ఒకటి రెండు కాదు, అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది. అంటే మనకి ఇప్పుడు ఆయుధాలు ఇప్పుడు మనకైతే కమరి వాళ్ళు చేస్తున్నారు. సరే ఇప్పుడు సిటీ సివిలైజేషన్ పెరిగిన తర్వాత మనకు బయట రెడీమేడ్ గా మార్కెట్ లో దొరుకుతున్నాయి కానీ అట్లా కాదు. ఒక సీస కమ్మర్ల పల్లె అని ఒక వాడే ఒక వీధి ఉంటుంది ప్రతి గ్రామంలో. అంటే ఒక ఫ్యాక్టరీ సైట్ ఆయుధాలు. అట్లనే ఇక్కడ కొత్త రాతి యుగంలో ఏంటి అని అంటే ఒక రకమైన రాయిని ఒక గట్టి రాయిని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ రాయి నుంచి ఉనులను తర్వాత గొడ్డళ్లను ఇంకా స్క్రాపర్స్ అంటారు అంటే జంతువును చంపిన తర్వాత దాన్ని చీరడానికి ఉపయోగించే ఇవి విత్తనాలు నాటడానికి సంబంధించినవి ఇట్లాంటివన్నీ వాళ్ళకి వాళ్ళే సమకూర్చుకో. అంటే అందులో కూడా స్పెషలైజేషన్ ఉంటుంది. ఈనాడు పేరు పెట్టుకున్న మనం కమ్మరాని ఆ రోజు ఉండకపోవచ్చు బట్ కొంతమంది మాత్రం వాటిని చేసేవాళ్ళు ప్రత్యేక. అయితే ఎక్కడైతే ఇట్లాంటివి కొన్ని వందల కొద్దీ దొరుకుతాయో అక్కడ వేల మంది ఉండేవారు అని అర్థం కదా. అవును. మరి ఇక్కడ వందల కొద్దీ ఆయుధాలు దొరికినాయి అనమాట. అట్లా అని చెప్పిన వారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పురావస్తు శాఖ వీటికి సంబంధించిన అంశాలని నిక్షిప్తం చేస్తూ రికార్డ్ చేస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసిన డాక్టర్ పుచ్చ వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి గారు ఆయన చూశారు, ఇది చూసి రికార్డు చేశారు. కొన్ని వందల కొలది ఆయుధాలు అక్కడ కొత్త రాతి యుగానికి సంబంధించినవి ఉన్నాయి అని. అయితే మన చరిత్రలో ఎప్పుడు పీరియడ్ అనేది ఒకటి చెప్పుకుంటాం, ఏ కాలానికి సంబంధించిన ఈ నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అంటే రాళ్ళు కొత్తగా ఉండేవన్నమాట, చాలా నునుపుగా రాతి ఆయుధాలు చేసుకునే వాళ్ళు. ఇది సుమారు 5000 సంవత్సరాల కిందట ఆనాటి మానవుల సంస్కృతి అది. 5000 సంవత్సరాల కిందట. సో 5000 సంవత్సరాల కిందట నుంచి అక్కడ ప్రజలు ఉన్నారు భద్రాచలంలో. 3000 సంవత్సరాల కిందట ఈ ఎపిసోడ్ మనకి బదలపూరి శీతలనాథుని గురించి తెలుసు. ఆ తర్వాత కోయలు సవరలు ఆ ప్రాంతంలో ఉన్నారు. ఆ తర్వాత ఈయన మరి రామదాస్ వచ్చాడు 1665లో ఆ దేవాలయాన్ని కట్టినారు. సరిగ్గా 300 సంవత్సరాలకి 1965లో మళ్ళీ ఆ దేవాలయాన్ని పునరుద్ధరించారు. గణపతి స్థపతి అని భారతదేశంలో ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించి చాలా పేరున్న వాస్తుశిల్ప పండితులు ఆయన ఆధ్వర్యంలో ఈ దేవాలయాన్ని కట్టించడం అనేది జరిగింది. చాలా శిల్పకళా శోభితమైంది. అంటే ఇప్పుడు అక్కడ కళ్యాణ మండపం అని ఉంటుంది, ఆ రామదాసు ద్వారము అని ఒకటి ఉంది. అక్కడ ఈ కళ్యాణ మండపంలో ఈ శిలల పైన చెక్కించారు అన్నట్టు ఆయన రాసిన కీర్తనలు అన్ని కూడా, రామదాసు రాసిన కీర్తనలు అన్ని కూడా వాటి మీద చెక్కించారు శిల్పించారు. తర్వాత రాముడు సీతను పెళ్లి చేసుకోవడం మరి కళ్యాణ మండపం కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే శిల్ప కళ అంటే నిజంగా రాముడి పెళ్లి ఇక్కడ జరుగుతుందా అన్నంత జీవకళతో ఉట్టిపడే విధంగా శిల్పకారులు అది చెక్కించారు. అయితే అక్కడ ఈ ప్రాంతం కోయల ప్రాంతం కాబట్టి ఆ కోయ స్త్రీలను కూడా ఆ గోడల మీద చెక్కడం అనేది జరిగింది. సో ఈ విధంగా తర్వాత ఈయన కాలంలోనే రామదాస్ కాలంలోనే శ్రీరంగపట్నం అని ఉంది మైసూర్ దగ్గర. అక్కడ వైష్ణవులు బాగా అంటే భారతదేశం అంతటా కూడా పేరొందిన వాళ్ళు అనమాట, వైష్ణవ శ్రీ వైష్ణవ మతం అనేది. సో ఇక్కడ ఆనాటికి తెలంగాణలో గొప్ప వైష్ణవ పండితులు లేరు. మరి శ్రీరామునికి వైష్ణవ మతం సంబంధం కదా, శ్రీరాముడు ఒక వైష్ణవ మతం, శివుడు శైవ మతం. సో కాబట్టి అక్కడ నుంచి పండితుల్ని పిలుచుకొని వచ్చాడు అనమాట రామదాస్. అట్లా కొంతమంది కుటుంబాలు ఇక్కడ సెటిల్ అయ్యారు. తర్వాత మనకి శిఖరం మీద కూడా శ్రీ వైష్ణవ సింబల్ చక్రం ఉంటుంది. సో అది కూడా ఈ గోదావరి నదిలోనే దొరికింది అని అంటారు. కానీ అది మతం మాత్రం వైష్ణవానికి సంబంధించింది. ఆ విధంగా శ్రీరంగపట్నం ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అంత పెద్ద దేవాలయం ఇంకొకటి లేదు. అంటే అది కిలోమీటర్ పొడవు, కిలోమీటర్ వెడల్పు. చూడండి, కిలోమీటర్ పొడవు, కిలోమీటర్ వెడల్పు, వెడల్పైన ప్రహరీ మధ్యలో ఎన్నో దేవాలయాలు ఉంటాయి అన్నట్టు. అన్ని శిల్పకళ
శోభితమైనవి. దానికి దాన్ని కూడా ఒక ముస్లిం రాజు ముగ్ధుడయ్యాడు, టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్ ఆయన కూడా కొన్ని చేయించాడు అన్నమాట. సరస్వతి విగ్రహం చేయించాడు, అసలు కొంతమంది హిందువులు నాశనం చేసిన విగ్రహాలను కూడా ఆయన మళ్ళీ చేయించాడు. ఓకే, అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే భద్రాచలం ఒక మత సామరస్యానికి ప్రతీక అని కూడా చెప్పుకోవచ్చు. అంతే కదా, ఇప్పుడు ముస్లిం రాజులు పోషణ చేసినారు, ముత్యాల తలంబ్రాలు, పట్టుబట్టలు తీయడం, రాముడికి కొన్ని వందల ఎకరాల మాన్యం ఇవ్వడం, అక్కడ ఒక శాసనం వేయించారు. రామదాసు వేయించిన శాసనం వేశారు, తర్వాత కూడా పునరుద్ధరించారు అనుకోండి, ఆ శాసనం ఇంకా కూడా ఉంది. తర్వాత ఆనాడు ఈ రామ కళ్యాణం జరుగుతున్నప్పుడు సొన్నాయిలు వాయించారు. ఈ రోజు కూడా ప్రధాన సన్నాయి వాయించే వాళ్ళు ముస్లిం ముస్లింలే అక్కడ ఆ దేవాలయం. సో ఖచ్చితంగా భద్రాచలం అనేది మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే దేవాలయం అని చెప్పొచ్చు. పర్ణశాల గురించి అంటే భద్రాచలం ఆ చుట్టుపక్కల పాపి కొండల గురించి, ఆ చుట్టూరు ఉన్న ప్రదేశాల గురించి చెప్పండి సార్. సరే, ఈ శ్రీరాముడు వనవాసం వచ్చినప్పుడు ఆయన గోదావరి నదిని దాటి కరీంనగర్ జిల్లాలో రామగిరి ఖిల్లా అని ఉండింది. ఆ ఖిల్లా ప్రాంతానికి అక్కడ ఒక 15 కిలోమీటర్ల పొడవైన ఒక అందమైన పర్వత వరుస ఉంటుంది. అక్కడ ఆయన కొంతకాలం ఉన్నాడని కాబట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన పేరు మీద రామగిరి ఖిల్లా అన్నారు దాన్ని. సరే, అక్కడ ప్రస్థానం ప్రారంభించాడు. ఈ గోదావరి వెంట గోదావరి సౌందర్యం అంతగా ఆకర్షించింది ఆయన్ని, శ్రీరాముని, సీతను, లక్ష్మణుని. అయితే ఈ గోదావరి వెంట కిందికి వస్తూ వస్తున్నాడు. ఈ వస్తున్న క్రమంలో పర్ణశాల మొదట వస్తుంది, ఆ తర్వాత భద్రాచలం వస్తుంది. సో పర్ణశాలలో ఆ ప్రాంతం బాగా నచ్చింది. నచ్చి పర్ణశాల అంటే, పర్ణం అంటే ఆకులు, శాల అంటే గది అన్న గది, అంటే ఆకులతో నిర్మించుకున్న గది. సో అట్లా నిర్మించుకొని అక్కడ కొంతకాలం ఉన్నారనమాట వాళ్ళు. సో అక్కడ ఈ లేడీ, బంగారు లేడీ రావడము, అదంతా మనకి రామాయణం తెలుసు. మారీచ సుబాహులు రావడం, బంగారు లేడీని రాముడు చంపడానికి పోయినప్పుడు ఇదంతా జరిగిన స్టోరీ అక్కడ. అది పర్ణశాల ప్రాంతం. అయితే అక్కడ కూడా చాలా ప్రకృతి విచిత్రంగా ఉంటుంది, అందంగా ఉంటుంది అనమాట. అంటే సరే, ఇప్పుడు రావణాసురుడు వచ్చాడా లేదా అది చరిత్ర అవునా కాదా వేరే సంగతి, కానీ రావణాసురుడికి ఇలా వచ్చినాడు, గాడిదుల బండి వేసుకుని వచ్చినాడు అని కొన్ని గాడీలు చూపిస్తున్నారు. సో ఆ గాడీలు అనేది అది ఆయన వస్తే ఏర్పడ్డాయో సహజంగా ఏర్పడ్డాయో వేరే సంగతి, మనకి ఈ రోజు సహజంగా కూడా అందంగా కనిపిస్తాయి. తర్వాత ఆ రావణాసురుడు ఈమెని సీతను పిగిలించుకొని వెళ్ళినాడు. సో అక్కడ ఒక గుంట, ఒక పాండ్, సరస్సు కనిపిస్తుంది, అందంగా ఉంటుంది. ఆ పక్కనే సీలేరు, శబరి నది ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. అక్కడ బోటింగ్ విహారం చాలా అందంగా ఉంటుంది. సార్, అక్కడ సీతమ్మ చీర లేదా ఆరేసి, సీతమ్మ అంటే అదే చెప్తున్నా, అంటే ప్రకృతి అందంగా ఉంటుంది. సీతమ్మ చీరలో ఆరేసుకున్నప్పుడు ఆ సీత బట్టలు నారా చీర కాబట్టి దాని రంగు శిలలకు అంటిందని, ఆ శిలలు ఇప్పుడు రంగు పూరితంగా కనిపిస్తాయి అన్నమాట. సరే, ఇది సహజ సౌందర్యము, అదే పురాణం, ఇట్లా కనిపిస్తుంది మనకి. ఈ పర్ణశాల దాటిన తర్వాత మనకి ఇంకా చాలా అందమైన స్థలం ఒకటి ఏముందంటే, ఈ భద్రాచలానికి ఉత్తరాన 5 కిలోమీటర్ల దూరంలో గోదావరి చాలా విశాలంగా పారుతున్న ఏరియాలో ఆ నది మధ్యలో ఒక ఐలాండ్ ఉంటుందండి. చుట్టూ నీళ్లు ఉంటాయి, మధ్యలో ఒక ద్వీపం ఉంటుంది. ఆ ద్వీపానికి మనం పడవల మీద మాత్రమే వెళ్ళొచ్చు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వీరభద్ర స్వామి ఆలయం ఉంది. అక్కడ స్థానిక కోయలు ఈ తమ ఆడపడుచును ఈ వీరభద్రుడు పెళ్లి చేసుకున్నాడని, అక్కడ శివరాత్రి నాడు పూజ ఉత్సవం జరుగుతుంది. సో అది కూడా, అది భద్రాచలం కంటే ఇంకా పాతది. అయితే అది చాలా అందమైన ప్రదేశం అన్నమాట. ఆ పక్కనే కిన్నెరస అని నది ఉంటుంది. కిన్నెరస అని పాటలు అనేవి మనకి మీకు తెలుసు, విశ్వనాథ సత్యనారాయణ గారు ఆంధ్రుడు అయినప్పటికీ కూడా తెలంగాణలో ఉన్నప్పుడు కిన్నెరస అని అందానికి ముగ్ధుడై దాని మీద పాటలు రాశారు, కిన్నెరస అని పాటలు. సో ఇట్లా చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి ఆ ప్రాంతంలో. సార్, ఇంత అద్భుతమైనటువంటి క్షేత్రంతో పాటు పర్యాటక ప్రదేశం కావడం కూడా ఉంది, ప్రభుత్వం ఎలాంటి చర్యలు ఇంకా తీసుకుంటే, ఇప్పుడు పుష్కరాలు కదా, ఈ సందర్భమే కాదు భవిష్యత్తులో కూడా మరింత ఇవ్వడానికి క్లుప్తంగా చెప్పండి సార్. ప్రభుత్వం అయితే చాలా చర్యలు ఇప్పటికే చేపట్టింది. అంటే స్నాన ఘట్టాలు చాలా ఎక్స్టెన్సివ్గా కడుతున్నది, వసతి సౌకర్యాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే కొన్నిసార్లు ఖాళీ ఉంటున్నాయి అని అంటే అర్థమైంది, ఎక్కువగా కట్టినట్టే, అవసరానికి మించినట్టు కట్టినట్టే కదా. సో అట్లాంటివి ఇప్పుడు ఉపయోగపడతాయి, ఇప్పుడు ఈ పుష్కరాల సందర్భంలో ఎక్కువ మంది వస్తారు కాబట్టి. సో అట్లాంటి వసతులు ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఒక 2 మ్యూజియంస్ కట్టాలని సంకల్పించింది. ఒకటి రామ మ్యూజియం, రాముడికి సంబంధించిన ఘట్టాలను పెట్టి ఒక మ్యూజియం, ట్రైబల్ మ్యూజియం కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి వసతులకు ప్రభుత్వం తరఫున ఏ లోటు లేదు. ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వసతులకు లోటు ఉండదు అని చెప్పచ్చు. చాలా సంతోషం సార్ మా స్టూడియోకి వచ్చి
భద్రాచలం అంటే పుష్కరాల సమయం, ఇది పుష్కరాల సందర్భం. ఈ సందర్భంలో ముఖ్యంగా భద్రాచలం గురించి మా ప్రేక్షకులకు తెలియజేయడం, నిజంగా చాలా విషయాలు చాలా కొత్తగా అనిపించాయి. మా స్టూడియోకి వచ్చి భద్రాచలం గురించి మన చరిత్రలో చెప్పినందుకు ధన్యవాదాలు సార్. భద్రాచలం ఎంత మహిమాన్వితమైన తీర్థక్షేత్రమో పుష్కరాల స్పెషల్ మన చరిత్రలో తెలుసుకున్నాం కదా. వచ్చే వారం మరో పుష్కర ప్రాంత విశేషాలను తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ, వాయిస్ ఆఫ్ తెలంగాణ.